విజయమ్మ లోటస్ పాండ్ ఇంట్లో బర్త్డే వేడుకలు ఫోన్ లో పలకరించిన జగన్. ఆ వివరాలు మీకు. दिवंगत मुख्यमंत्री डॉक्टर वैएस राजशेखर रेड्डी भार्य तेलंगाणा राजकीयाल्लो इटीवल एंट्री इच्चिन शर्मिल तल्ली विजयम्म तन कुमारुडु एपी सीएम वैएस जगन्मोहन रेड्डीकी अनूह्यंगा षाक् इच्चारु. तन पुट्टिनरोजु वेडुकलनु आमे पेद्द कुमार्ते वद्द जरुपुकुन्नारु. ई उदयं हैदराबाद जूबली हिल्स लोनि लोटस वाण निवासंलो आमे जन्मदिन वेडुकलनु निर्वहिंचारु. वैएस शर्मिल सहा अति कोद्द मंदि मित्रुल मध्य ई वेडुकलकु हाजरय्यारु. ई संदर्भंगा वैएस जगन फोन द्वारा तन तल्लिकी पुट्टिनरोजु शुभाकांक्षलु करोना वायरस व्याप्ति चेंदुतोन्न प्रस्तुत परिस्थितुलनु दृष्टिलो उंचुकोनि परिमितंगा मात्रमे कुटुंब सभ्युलनु आह्वानिंचारु. एप्रिल 19వ तेदी वैएस विजयम्म पुट्टिन रोजु. साधारणंगा प्रति संवत्सरं आमे कडप जिल्ला पुलिवेंदुलो ताडेपल्लिलोनि क्यांप् कार्यालयंलो वैएस जगन कोडलु वैएस भारती शर्मिलतो कलिसि ई वेडुकलु जरुपुकुंटुंटारु. ईसारि मात्रं आमे कुमार्ते इंटिके परिमितमय्यारु. लोटस हाल निवासंलो बंधुवुल मध्य केक् कट् चेशारु. విజయమ్మ చెల్లెలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భార్య స్వర్ణలతా రెడ్డి అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వైఎస్ విజయమ్మ కొంతకాలంగా కుమార్తె వద్దే ఉంటున్న విషయం తెలిసిందే. వైఎస్ షర్మిల తన రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటించినప్పటి నుంచి ఆమె కుమార్తెకు అండగా ఉంటున్నారు. ఈ నెల 9వ తేదీన ఖమ్మంలో వైఎస్ షర్మిల నిర్వహించిన బహిరంగ సభకు కూడా విజయమ్మ హాజరయ్యారు. వైఎస్ జగన్ తరపున తాను ఈ సభకు హాజరయ్యానని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అవసరమైన నోటిఫికేషన్లను జారీ చేయాలంటూ షర్మిల చేపట్టిన 3 రోజుల నిరాహార దీక్ష సమయంలోనూ విజయమ్మ కుమార్తె వెంటే ఉన్నారు. దీక్ష శిబిరంలో కుమార్తెతో కలిసి పాల్గొన్నారు. ఇలా కొంతకాలంగా విజయమ్మ కుమార్తె వెంటే ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో పుట్టినరోజు నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వెళ్తానని భావించినప్పటికీ అలా జరగలేదు. ఈ సాయంత్రానికి ఆమె తాడేపల్లికి వెళ్ళొచ్చిన ప్రచారం సైతం కొనసాగుతోంది. కేక్ కట్ చేయడానికి కొద్దిసేపటి ముందే వైఎస్ జగన్ ఫోన్ చేసి విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం. హాయ్, దిస్ ఇస్ ప్రియా, టిఎఫ్సిసి లైవ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.